हाय स्टूडेंट्स, वेलकम टू माय चैनल राकेश ट्यूटोरियल्स। మీకు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే పైన నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను, దానికి మెసేజ్ చేయండి, నేను మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను। ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి, అప్పుడే మీకు నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ గా వస్తాయి। టుడే అవర్ టాపిక్ ఇస్ ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 11.2 ఫస్ట్ వన్ ఫస్ట్ బిట్ evaluate the following. First one, sin 45 plus cos 45. Okay, solution: sin 45 plus cos 45. Sin 45 value, sin 45 value is manaku 1 by root 2. Okay, plus cos 45, cos 45 value also manaku enta ante 1 by root 2. Okay, so ikkada denominator same undi, denominator same undi kabatti एम चेस्तामंटे न्यूमरेटर्स नी ऐड चेसेस्तां। 1 + 1 इज 2, 2 बाय रूट 2। ओके, सो 2 बाय रूट 2 इक्कड मनं 2 नी एमन रासुकोवच्चंटे रूट 2 होल स्क्वेर। ओके, रूट 2 होल स्क्वेर बाय रूट 2। रूट 2 होल स्क्वेर अंटे इंका मनं सिंप्लीफाई चेसुकुंटे रूट 2 इंटू रूट 2 बाय रूट टू। ओके, सो रूट टू वन जा रूट टू वन जा। ओके, सो आंसर इज रूट टू वन जा इज रूट टू। सो साइन 45 प्लस कॉस 45 वैल्यू इज रूट टू। एम ले साइन 45 वैल्यू राशनम 1 बाय रूट टू, कॉस 45 वैल्यू राशनम 1 बाय रूट टू, डिनामिनेटर सेम काबट्टि न्यूमरेटर्स ने ऐड चेसनम, सो अंदुकने 1 + 1 2। 2 ని రూట్ 2 హోల్ స్క్వేర్ రాసినాం, రూట్ 2 స్క్వేర్ అంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 బై రూట్ 2, రూట్ 2 రూట్ 2 గెట్ క్యాన్సల్, సో అవర్ ఆన్సర్ ఇస్ రూట్ 2। నౌ కాపీ దిస్। నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కాస్ 45 బై సెక్ 30 ప్లస్ కోసెక్ 60 డిగ్రీస్। సో సొల్యూషన్ ఇస్ కాస్ 45 బై సెక్ 30 ప్లస్ కోసెక్ 60 డిగ్రీస్। సో కాస్ 45 వాల్యూ, కాస్ 45 వాల్యూ వచ్చేసి మనకి 1 బై రూట్ 2 డివైడెడ్ బై సెక్ 30 వాల్యూ, సెక్ 30 వాల్యూ మనకి 2 బై రూట్ 3 ప్లస్ కోసెక్ 60, కోసెక్ 60 వాల్యూ కూడా మనకు 2 బై రూట్ 3। ఓకే, సో దీన్ని సింప్లిఫై చేద్దాం, 1 బై రూట్ 2 డివైడెడ్ బై రూట్ 3, డినామినేటర్ సేమ్ ఉంది, సో డినామినేటర్ రాసేసి న్యూమరేటర్స్ని యాడ్ చేద్దాం, 2 + 2। ఓకే, సో ఇట్ ఈస్ 1 / √2 బై 2 + 2 ఈస్ 4, 4 / √3। ఓకే, సో ఈ 4 / √3ని న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్గా రాస్తాము, సో 1 / √2 × √3/4। ఓకే, సో 1 × √3 ఈస్ రూట్ 3, రూట్ 2 × 4 మీన్స్ సో ఇట్ ఈస్ 4 √2। ఓకే, సో ఆన్సర్ ఈస్ కాస్ 45 బై సెక్ 30 ప్లస్ కోసెక్ 60 డిగ్రీస్ వాల్యూ ఈస్ రూట్ 3/4 √2। ఓకే, ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ సింపుల్గా ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసినాం, ఇట్ ఈస్ కాస్ 45 ఈస్ 1 / √2, సెక్ 30 ఈస్ 2 / √3 ప్లస్ కోసెక్ 60 ఈస్ 2 / √3। ఇక డినామినేటర్లో రూట్ 3 అనేది సేమ్ ఉంది, సో అందుకని చెప్పేసి న్యూమరేటర్స్ని యాడ్ చేస్తున్నాం, సో 2 + 2, 2 + 2 ఈస్ 4। ఓకే, 1 / √2 / 4 / √3। సో ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్ సైడ్ తీసుకెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, సో అందుకని 1 / √2 × √3/4। దెర్ఫోర్ రూట్ 3 1 జా ఈస్ రూట్ 3, 4 √2 × 4 వాల్యూ ఈస్ 4 √2। ఫైనల్ ఆన్సర్ ఈస్ కాస్ 45 బై సెక్ 30 ప్లస్ కోసెక్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/4 √2। ఓకే ఓకే స్టూడెంట్స్, రైట్ దిస్। హాయ్, థర్డ్ ప్రాబ్లమ్, సైన్ 30 ప్లస్ టాన్ 45 డిగ్రీస్ మైనస్ కోసెక్ 60 బై కాట్ 45
plus cos 60 minus sec 30. So solution, sin 30 plus tan 45 minus cosec 60 by cot 45 plus cos 60 minus sec 30. Aim less chala simple e values ni manam substitute yedda. So sin 30 value vachesi manaku 1 by 2. Okay, 1 by 2 plus tan 45 value is 1 minus cosec 60 value is 2 by root 3. Okay, 2 by root 3 divided by cot 45 value is 1 plus cos 60 value is 1 by 2 minus sec 30 value is minus 2 by root 3. Okay, sec 30 value 2 by root 3. Okay, so chudandi ikkada idi 1 by 2 plus 1 minus 2 by root 3, 1 plus 1 by 2 minus 2 by root 3. So ee 1 by 2 plus 1 ni manam 1 plus 1 by 2 ani raaskundam. So 1 plus 1 by 2 minus 2 by root 3. Okay, divided by 1 plus 1 by 2 minus 2 by root 3. ఇక్కడ ఎందుకు ఇలా రాసుకున్నా అంటే ఏ ప్లస్ బిని మనం బి ప్లస్ ఏ అని కూడా రాసుకోవచ్చు. అందుకని ఇది ఏ ప్లస్ బి ఫామ్లో ఉన్నా అనుకుంటే దీన్ని మనం బి ప్లస్ ఏ అని రాసుకున్నాం. అంటే 1/2 + 1 ని 1 + 1/2 అని రాసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే 1 + 1/2 - 2/3 బై 1 + 1/2 - 2/3. దీన్ని ఏబిసి అనుకున్నాం అనుకోండి, ఏ ప్లస్ బి మైనస్ సి డివైడెడ్ బై ఏ ప్లస్ బి మైనస్ సి. ఓకే, సో దీన్ని మనం డైరెక్ట్గా క్యాన్సల్ చేసి 1 అని కూడా రాయొచ్చు. దీన్ని ఇక్కడే డైరెక్ట్గా క్యాన్సల్ చేసి 1 అని కూడా రాయొచ్చు. కాకపోతే ఫస్ట్ దీనికి సపరేట్గా ఎల్సిఎం తీసుకుందాము ఈ ఏ ప్లస్ బికి. ఓకే, న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో. సో 1 + 1/2 దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 వస్తుంది. సో 2 + 1/2 - 2/√3 బై ఇక్కడ కూడా ఎల్సిఎం చేసుకుంటే 2 1 + 2 + 1/2 - 2/√3. ఓకే, సో 2 + 1 = 3/2 - 2/√3 డివైడెడ్ బై 2 + 1 = 3 - 3/2 - 2/√3. ఓకే, సో 3/2 - 2/√3, 3/2 - 2/√3, బోత్ ఆర్ గెట్ క్యాన్సల్. ఇట్ ఈస్ వన్ జా. సో అవర్ ఆన్సర్ ఈస్ 1/1. 1/1 మీన్స్ 1. సో అవర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ 1. ఏం లేదు, ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినాం. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేసినాం. సో మనం ఇక్కడ కూడా మనం ఈ రెండింటిని బోత్ ఆర్ గెట్ క్యాన్సల్ అని కూడా కొట్టేసి మీన్స్ కట్ చేసి 1 అని కూడా రాయొచ్చు. ఓకే, మీరు ఇంకా సింపుల్గా చేయాలనుకుంటే ఇక్కడ కూడా ఎండ్ చేయొచ్చు. ఇది దిస్ వన్ జా ఇస్ 1. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, 2 tan² 45 + cos² 30 - sin² 60. సో సొల్యూషన్ ఈస్ 2 tan² 45 + cos² 30 - sin² 60. సో దీన్ని మనం ఏమని రాసుకుంటామంటే 2 tan² 45గా 2 × tan² 45². ఓకే, tan² 45² ప్లస్ cos² 30 అంటే cos² 30² మైనస్ sin² 60 అంటే -sin² 60². ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. 2 × tan² 45 వాల్యూ మనకి 1 స్క్వేర్ ప్లస్ cos 30 వాల్యూ ఇస్ 1/√3/2. cos 30 వాల్యూ మనకు √3/2² మైనస్ sin 60 వాల్యూ ఇస్ మనకు √3/2². ఓకే, 2 × 1² వాల్యూ ఇస్ 1. ఓకే, ప్లస్ √3² అంటే 3, √3² బై 2² మైనస్ ఇది కూడా
root 3 whole square by 2 square. Square ke square root get cancel, square ke square root get cancel. So 2 1 ja 2 plus 3 by 4 minus 3 by 2 square value is 4 and ke 4 rashanu ikkada kuda 2 square value 4. So plus 3 by 4 minus 3 by 4 both are get cancel. So our answer is 2. Therefore 2 tan square 45 plus cos square 30 minus sin square 60 value is 2. ఏం లేదు ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 2 వచ్చేసింది. సో దీన్ని ట్యాన్ స్క్వేర్ 45ని ట్యాన్ 45 హోల్ స్క్వేర్ అని రాసినాం, కాస్ స్క్వేర్ 30ని కాస్ 30 హోల్ స్క్వేర్ అని రాసినాం, మైనస్ సైన్ స్క్వేర్ 60ని సైన్ 60 హోల్ స్క్వేర్ అని రాసినాం. ట్యాన్ 45 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినాం, కాస్ 30 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినాం, సైన్ 60 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినాం. ఇంకా దీన్ని ఇంకా మీరు చాలా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇది రూట్ 3 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 3 బై 2 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు, 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 2 వన్ జా 2. సో ఇక్కడే ఇక్కడే కూడా ఎండ్ చేసుకోవచ్చు. ఏదో మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలని చెప్పేసి కొంచెం పాయింట్స్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడే కట్ చేసేసుకొని రూట్ 3 బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 3 బై 2 హోల్ స్క్వేర్ రెండు కట్ చేసుకొని ఇక్కడే 2 వన్ జా 2 ఇక్కడనే ఇక్కడ కూడా ఎండ్ చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా కరెక్టే. ఓకే, నౌ కాపీ దిస్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, సెక్ స్క్వేర్ 60 మైనస్ ట్యాన్ స్క్వేర్ 60 బై సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30. సో సొల్యూషన్, సెక్ స్క్వేర్ 60 మైనస్ ట్యాన్ స్క్వేర్ 60 బై సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సేమ్ ఇంతకుముందులాగే సెక్ 60 హోల్ స్క్వేర్ మైనస్ ట్యాన్ 60 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ 30 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 30 హోల్ స్క్వేర్. ఓకే ఓకే, ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సెక్ 60, సెక్ 60 వాల్యూ మనకు 2. సో 2 స్క్వేర్ మైనస్ ట్యాన్ 60, ట్యాన్ 60 వాల్యూ వచ్చేసి మనకు రూట్ 3, రూట్ 3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ 30, సైన్ 30 వాల్యూ మనకి 1 బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 30, కాస్ 30 వాల్యూ మనకి రూట్ 3 బై 2 హోల్ స్క్వేర్. ఓకే, సో 2 స్క్వేర్ వాల్యూ 4 మైనస్ ఇక్కడ స్క్వేర్కి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, సో 4 మైనస్ 3 బై 1 స్క్వేర్ అంటే 1 బై 2 స్క్వేర్ ఈజ్ 4 ప్లస్ రూట్ 3 స్క్వేర్ అంటే 3 బై 2 స్క్వేర్ ఈజ్ 4. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది, సో 4 మైనస్ 3 ఈజ్ 1 బై 1 ప్లస్ 3 బై 4. సో 1 బై 1 ప్లస్ 3 ఈజ్ 4 బై 4, 4 4 గెట్ క్యాన్సల్. సో ఇట్ ఈస్ ఆన్సర్ ఈస్ 1, ఆన్సర్ ఈస్ 1 అంటే సెక్ స్క్వేర్ 60 మైనస్ ట్యాన్ స్క్వేర్ 60 బై సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ది క్వశ్చన్. ఇక్కడ ఏం లేదు, సింపుల్ సీకెంట్ స్క్వేర్ 60ని మనం ఏం రాసినామంటే సెక్ 60 హోల్ స్క్వేర్ మైనస్ ట్యాన్ స్క్వేర్ 60ని ట్యాన్ 60 హోల్ స్క్వేర్, సైన్ స్క్వేర్ 30ని సైన్ 30 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 30ని కాస్ 30 హోల్ స్క్వేర్. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినాం, సెక్ 60 అంటే 2 2 స్క్వేర్ మైనస్ ట్యాన్ 60 ఈస్ రూట్ 3 రూట్ 3 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ ఈస్ 4, స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సల్ మైనస్ 3. ఓకే, ఇట్ ఈస్ 4 మైనస్ 3. సైన్ 30 ఈస్ 1 బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 30 ఈస్ రూట్ 3 బై 2 హోల్ స్క్వేర్.
సో 1/2² అంటే 1/4, √3/2² అంటే 3/4. సో డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాం. 1 + 3/4, 1 + 3/4 ఇస్ 4/4. సో 4 1 జా 4 1 జా, సో 1/1 అంటే అవర్ సొల్యూషన్ ఇస్ 1. దిస్ ఇస్ ద సొల్యూషన్స్ ఆఫ్ ది ఫస్ట్ బిట్. నౌ కాపీ దిస్.